పవర్ ఆఫ్ యూత్ ఏ పవర్ ఆఫ్ యూత్ జిగ్ 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 అంటే ఇక్కడ కార్ లో స్పేస్ సరిపోట్లేదు కాబట్టి ఆ లెగ్ స్టెప్ ఒకటి ఉంటదన్నమాట గిల్లా 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 కొట్టుకునే లెగ్ స్టెప్ ఒకటి ఉంది సినిమాలో ఫస్ట్ లో అబో ఆ సూపర్ స్టెప్ అది ఆ స్టెప్ వేయడానికి కుదరట్లేదు పునీత్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన యువరత్న సినిమా చూడటం జరిగిందన్నమాట సో పునీత్ రాజ్ కుమార్ ఎవరు అనేది నేను యాక్చువల్ గా యూట్యూబ్ లో పునీత్ రాజ్ కుమార్ వెసెస్ అల్లు అర్జున్ అన్న డాన్స్ వీడియోలు మన ఎన్టీఆర్ గలయా అని పునీత్ రాజ్ కుమార్ కి పాట పాడిన ఆ పాట వీటితో యాక్చువల్ గా పునీత్ రాజ్ కుమార్ ఆల్రెడీ మనకి పరిచయమే అంటే నాకు కూడా పరిచయమే కానీ ఆయన సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో చూద్దామా వద్దా ఏంటి అనుకొని పర్లేదు సరే ఓకే యువరత్న మన పవర్ స్టార్ ఆఫ్ ద కన్నడ ఇండస్ట్రీ వాట్ హీ డిడ్ అని చెప్పి సినిమా చూడటం జరిగింది సో సినిమా చూసిన తర్వాత ఓవరాల్ గా పర్లేదు యువరత్న ఇస్ నాట్ అ బ్యాడ్ మూవీ ఒక మంచి పాయింట్ ని టచ్ చేశారు అండ్ ఆ పాయింట్ ని చాలా సిన్సియర్ గానే ప్రెజెంట్ చేశారు అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టినా కూడా మరీ రోతగా ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా నీట్ గా ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెట్టుకుంటా స్టోరీకే ఇంపార్టెన్స్ ఇస్తూ మొత్తానికి ఈ సినిమాని వన్ మ్యాన్ షో మన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ షో లాగా ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకొస్తారనమాట ఈ సినిమా చూసేటప్పుడు మనకి కొంచెం జోష్ కొంచెం మాస్టర్ కొంచెం మన వేరే సినిమాల్లో సీన్లు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి సినిమా స్టార్ట్ అవడం ఒక సెన్సిటివ్ పాయింట్ తో స్టార్ట్ అవుద్ది దాని తర్వాత మన పవర్ స్టార్ ఆఫ్ ద కన్నడ ఇండస్ట్రీ పునీత్ రాజ్ కుమార్ వండర్ఫుల్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట విత్ థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ బై అవర్ తమన్ సో దాని తర్వాత అసలు మన హీరో అండర్ కవర్ లో ఎందుకున్నాడు అసలు హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అసలు ఈయన స్టూడెంటా ప్రొఫెసరా ఏంటి ఏం చేస్తున్నాడు అసలు ఎందుకు వచ్చాడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మరి పవర్ స్టార్ కి లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి లవ్ ట్రాక్ కూడా అలా నడిపిస్తూ హీరోయిన్ ని జస్ట్ లవ్ ట్రాక్ కోసమే అలా వాడుకుంటూ మొత్తానికి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఓ దిస్ గై ఈస్ ద అన్నట్టు ఇంటర్వెల్ బ్యాంక్ ని ఓపెన్ చేసి యువరత్న ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ని మనకు సెకండ్ హాఫ్ లో చూపిస్తారనమాట సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికే సినిమాని చాలా సిన్సియర్ గా సింగిల్ పాయింట్ ఎజెండాలో గవర్నమెంట్ కాలేజెస్ వర్సెస్ ప్రైవేట్ కాలేజెస్ అదే పాయింట్ ని మనకి చెప్పుకుంటూ సెకండ్ హాఫ్ మొత్తాన్ని తీసుకొచ్చారు అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 అవర్ ఆఫ్ ద మూవీ మంచి మెసేజెస్ ఇస్తూ వచ్చారనమాట అంటే పేరెంట్స్ గురించి స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ గురించి పేరెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ గురించి మొత్తం లెక్చరర్స్ కి స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి వీళ్ళందరికీ చాలా మంచి పాయింట్స్ ని టచ్ చేస్తూ చాలా సెన్సిటివ్ గా చాలా సెన్సిబుల్ గా చాలా రియలిస్టిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ ని ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ని మనకి సూపర్బ్ గానే ప్రెజెంట్ చేశారు లాస్ట్ 1 అవర్ ఆఫ్ ద మూవీలో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో మనకి కొంచెం విలన్లు దడదళ్లాడిచ్చినా కూడా ఆ విలనిజం మనకి సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఎక్కడా కనపడదు అనమాట మన సాయి కుమార్ ఫస్ట్ హాఫ్ లోనే మంచి డైలాగులు అవి చెప్పుకుంటూ ఆయనకి సూపర్ స్కోప్ ఏం లేదు కానీ పర్లేదు ఏదో అలా ఆయన డైలాగ్ డెలివరీ కోసం ఆయన చూడొచ్చు అనేటట్టు ఫస్ట్ హాఫ్ లో ఆయనకి స్క్రీన్ స్పేస్ ఇచ్చారు సాయి కుమార్ తర్వాత పక్కన పిల్లి విత్తిరి విలన్ ఒక విలన్ ఉంటాడు అనమాట చాలా పిల్లి విత్తిరిగా ఉంటాడు ఆయన మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొంచెం బానే అరుస్తూ కరుస్తూ అలా తిరుగుతూ ఉంటాడు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే బోత్ సాయి కుమార్ అండ్ దట్ ఫెలో హ్యాస్ నో స్కోప్ ఎట్ ఆల్ అనమాట యాక్చువల్ గా అసలు వీళ్ళిద్దరు ఏమైపోయారా బాబు ఎత్తుకుందామా ఏంటి అని చెప్పి వెతుక్కునే లోపల మనకి సినిమా అయిపోతుంది కాబట్టి వీళ్ళని తోసేయాలి అన్నట్టు లాస్ట్ 15 మినిట్స్ లో మళ్ళీ వీళ్ళని తోసేస్తారనమాట అండ్ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ని ఫౌండేషన్ కోసం వాడుకొని ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ కన్నడ కామెడీ పెట్టుకుంటూ కితకితలెట్టే కన్నడ కామెడీ అనమాట దాన్ని మనం కితకితలెట్టుకుంటూనే కుర్కుర్ మర్మర్ అనుకుంటూ ఆ కన్నడ కామెడీని చూసే సెకండ్ హాఫ్ లోకి వచ్చేస్తాం సెకండ్ హాఫ్ లో వచ్చిన మెసేజ్ ని మనం పర్లేదు బానే రిసీవ్ చేసుకుంటాం సెకండ్ హాఫ్ లో ఆ మెసేజ్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా కన్నడ కామెడీలు అలాంటి ఏం పెట్టకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ సినిమా ఎండకు వచ్చేటప్పుడు అసలు ఆ పవర్ ఆఫ్ యూత్ ద వెరీ పాపులర్ పవర్ ఆఫ్ యూత్ సాంగ్ ని అక్కడ పెట్టి మొత్తానికి ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమానే మన పునీత్ రాజ్ కుమార్ అందించాడు అని చెప్పాలి పునీత్ రాజ్ కుమార్ కూడా యాక్చువల్ గా 2018 లో అనుకుంటా ఆయన లాస్ట్ మూవీ వచ్చింది అండ్ ఆ మూవీ కొంచెం డిజాస్టర్ అన్నట్టు టాక్ కూడా బయటకు వచ్చింది అండ్ పవర్ స్టార్ ఆఫ్ ద కన్నడ ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా ఆయన రిటర్న్ కోసం ఆయన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఆయన ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చూసి డెఫినెట్ గా పండగ చేసుకుంటారు మనం కూడా కన్నడ మూవీస్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే పర్లేదు ఎలా ఉంది ఈ సినిమా చూద్దాం అనుకుంటే కొంచెం అక్కడక్కడ రొటీన్ గా అనిపించినా కొంచెం అక్కడక్కడ మనకి వేరే సినిమాల షేడ్స్ కనిపించినా వీళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ ని డిఫరెంట్ గానే చెప్పారు సెన్సిటివ్ గానే చెప్పారు కూల్ గానే చెప్పారు కాబట్టి మొత్తానికి ఈ సినిమాని
పర్లేదు పాస్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అనేటట్టే మన యువరత్న సినిమా ఉంటది అనమాట. మధ్య మధ్యలో మరి మన పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు కాబట్టి బౌన్స్ ఫైట్లు, జనాల్ని కింద పడేసి అలా అనుకుంటూ లాక్కుంటూ వెళ్ళిపోటాలు, అలాంటి ఫైట్లు కొంచెం మనకి అవసరమా అనిపించినా పర్లేదు, ఓకే. పవర్ స్టార్ ఫ్యాన్స్ విల్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఫైట్స్ కాబట్టి ఓకే, దట్ ఈస్ ఆల్సో మనం పాస్ చేసుకుని వదిలేయచ్చు అనమాట. సినిమా లెంత్ కొంచెం ఎక్కువ, కొంచెం మనకి లాగ్ అనిపిస్తుంది, కొంచెం మనకి బోర్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా పర్లేదు, పాసిబుల్ మూవీ అన్నట్టు మనం ఈ సినిమాని చూసి వదిలేస్తాం. అండ్ ప్రకాష్ రాజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. ప్రకాష్ రాజ్ కి ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ అండ్ ఆయన కూడా సూపర్ గా పర్ఫామ్ చేశారు. అండ్ లాస్ట్ లో ఇచ్చే మెసేజ్ ని మనం రిసీవ్ చేసుకుంటే ఈ సినిమా మనకి పర్లేదు, మంచిగానే ఉంది అనిపిస్తుంది అనమాట. ఇంకా అంతకన్నా పవర్ ఆఫ్ యూత్ గురించి చెప్పడానికి ఏమి లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి ఆ గిలకిల గిలకిల గిలగా కొట్టే ఆ లెగ్ స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ ద కన్నడ సూపర్ స్టార్ ఆఫ్ ద యువరత్న పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్ మూవీ.